हेलो एवरीवन, वेलकम टू चिन्नी मा किचन। इवाला मन चैनल्लो स्पेशल रेसीपी पोंगल पल्ली चटनी। अयिते इदी ब्रेकफास्ट लो कानी, डिन्नर लो कानी, लंच लो कानी, देंट्लो अयिना तिनोच्चु। कानी चाला मंदी ब्रेकफास्ट लोने तिनडानिकि इष्टपडतारु विथ कॉम्बिनेशन गारेल अन्नमाट। ओकसारी मीरु इंट्लो ट्राई चेयंडि, तप्पकुंडा नच्चुतुंदि। सो लेट चेयकोकुंडा पोंगल प्रासेस एला चेयालो चूसेद्दाम। ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 కప్స్ రైస్ తీసుకోండి। నేనైతే టీ గ్లాస్ తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను। అలానే ఇదే గ్లాస్ తో ఒక గ్లాస్ పొట్టు తీసిన పెసరపప్పు తీసుకోండి। ఈ రైస్ పెసరపప్పు ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి బాగా రైస్ మెత్తగా అయ్యేలాగా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి అన్నమాట। అయితే ఈ రైస్ ఉడికే లోపు మనము పల్లీ చట్నీ ప్రిపరేషన్ చూద్దాం। ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరేపాకు, కొత్తిమీర బాగా వేయించుకున్నవి అందులోకి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి। అలానే కొంచెం ఉప్పు కొంచెం చక్కెర అన్నమాట। చక్కెర ఎందుకు అనంటే మనము చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ వేస్తాము। తర్వాత ఇందులోకి కొంచెం నానబెట్టిన చింతపండు ఆ వాటర్ కలిపి వేసేసుకోవాలి। చింతపండు నానబెట్టిన వాటర్ కూడా వేసేసుకోవాలి। మనం ఏం చింతపండుని పల్ప్ చేయాల్సిన అవసరం లేదు, అలా వేసేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అన్నమాట। చూసారా చట్నీ రెడీ అయిపోయింది। కొంచెం స్పైసీ ఉంటుంది, నేను స్పైసీ కావాలని చేశాను। మీకు కావాల్సినంత మిర్చి వేసుకొని చేసుకోండి అండ్ కన్సిస్టెన్సీ కూడా మీకు నచ్చినంత వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి। దీనికైతే నేను పోప్ పెట్టాను, దోశ ఇడ్లీ అప్పుడు చేసినప్పుడు పెడతానన్నమాట, పొంగల్కి పోప్ పెట్టానన్నమాట। సో ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు। ఇప్పుడు కుక్కర్ వెజిల్స్ 3 వచ్చేసాయి, స్టవ్ ఆఫ్ చేశాను, అది బాగా కూల్ అయిపోయింది, వెజిల్ మొత్తం ప్రెజర్ పోయింది, తీసి చూద్దాము। చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో। మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కూడా ఇంకా మెత్తగా ఉడికించేయొచ్చు। నేను ఇంత ఎందుకు ఉడికిస్తాను అంటే మళ్ళీ నేను కొంచెం వాటర్ మిల్క్ వేసి స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఉడికిస్తాను కాబట్టి ఇప్పుడు ఇంతవరకే ఉడికితే చాలు అని చెప్పి ఉడికించాను। ఇప్పుడు పొంగల్ నెక్స్ట్ ప్రాసెస్ పోప్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము। స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఘీ వేసుకోవాలి। ఇందులోకి ఘీ వేసుకుంటేనే ఆ పొంగల్కి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట। లోకి కొన్ని కాజు అన్నమాట, కాజు పడితే ఆ ఫ్లేవరే వేరు ఉంటుంది, సో ట్రై చేయండి। అలానే కొంచెం జీలకర్ర అన్నమాట, బేసిక్ గా పొంగల్కి కొంచెం జీలకర్ర ఎక్కువ పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు చూసే ఉంటారు వీడియోస్, బేసిక్ గానే నేను కొంచెం జీలకర్ర ఎక్కువ వాడుతూ ఉంటాను రెసిపీస్ అన్నిట్లోనూ, ఎందుకంటే అది మంచిగా డైజెస్టబుల్ అనేసి అండ్ మా ఇద్దరికి బాగా ఇష్టము జీలకర్ర ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటే, సో బాగా వేసుకుంటాం అన్నమాట। సో కాజు జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, పెప్పర్ పౌడర్ ఇది। మామూలుగా అందరూ పెప్పర్ కార్న్స్ ని కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటారు అన్నమాట, అలా వచ్చినా కూడా మేము ఇద్దరము తినలేము నోట్లో, సో అందుకనేసి పౌడరే వేస్తాను। అలానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను యాక్చువల్లీ, అలానే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి।
ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న రైస్ పెసరపప్పు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని నేను ఇక్కడ కొంచెం పాలు వేస్తున్నాను, అలానే కొంచెం వాటర్ వేస్తున్నాను. నాకు కన్సిస్టెన్సీ కొంచెం మెత్తగా కొంచెం లిక్విడ్, అటు పూర్తి లిక్విడ్ లాగా కాదు అటు గట్టిగా కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ పాలు వేస్తే చాలా బాగుంటుంది, చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఏంటో తెలియదు కానీ పాల వల్ల ఎందుకు ఆ టేస్ట్ వస్తుందో నాకు తెలియదు కానీ పాలు వేసి వేయకోకుండా రెండూ చూశాను. సో ఆ డిఫరెన్స్ నాకే తెలుసు. సో మీరు కూడా ఒకసారి పాలు వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పాలు వేసి చూడండి, కొన్ని పాలు చాలు అంతే. ఇలా పాలు వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పొంగల్ని పక్కకు పెట్టేసుకొని చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఇది పొంగల్లోకి వేసేసుకోవాలన్నమాట. పొంగల్లోకి వేసేసుకొని ఆ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా బాగా కలిసింది, పోపు పొంగలు బాగా కలిసిపోయింది. నేను గారెలు వేసాను, గారెల రెసిపీ నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను మీకు. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది గారెలు అసలు. సో మనం పొంగల్ ఇంకా సర్వ్ చేసుకొని తినొచ్చు, గారెలు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి. ఇలా పొంగల్ ఒక ప్లేట్ లోకి వేసుకొని మధ్యలో కొంచెం అలా ప్లేస్ సెట్ చేసుకొని గాజులు జస్ట్ గార్నిష్ కోసం పెట్టాను, ఎందుకంటే దాంట్లో ఉన్నవే ఆల్రెడీ కొన్ని పక్కకు తీసి పైన ఇలా గార్నిష్ కోసం పెట్టాను. చట్నీ వేసుకొని పక్కన గారెలు పెట్టుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని పైన కాజు ఇలా పెట్టుకొని మధ్యలో ఇలా చట్నీ వేసుకొని పక్కన గారెలు పెట్టుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరబ్బా. ఇంకా ఇలా నెయ్యి పడాలి అసలు. నెయ్యి యాక్చువల్లీ పోపు పెట్టినప్పుడే వేసాము, బేసిక్ గా అవసరం లేదు. నేను వీడియో కోసం మళ్ళీ పైన అలా ఒక 1 స్పూన్ వేసాను అన్నమాట. మీకు కావాలిస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అండ్ మా ఆయన ఎలాగో ఘీ ఎక్కువే తింటాడు కాబట్టి ఆయనకిచ్చే ప్లేటే అని చెప్పి కొంచెం ఎక్కువ ఘీ వేశాను. దాంతోపాటు ఇలా గారెలు పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు. సో చూసారు కదా పొంగల్ చట్నీ ఎలా చేయాలో, ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై.